హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. దిస్ ఇస్ సంతోష్ కోకా. మెయిన్ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. మనం ఆల్రెడీ 2 వీడియోస్లో మనకి మెయిన్స్ ఇంపార్టెంట్ స్టెప్స్, అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి చూసుకున్నాం. అయితే ఈరోజు వీడియోలో మనం డే 1కి సంబంధించి క్వశ్చన్ అయితే చూద్దాం. సమకాలీన భారతీయ సమాజంలో సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్రను చర్చించండి అని మనం క్వశ్చన్ తీసుకున్నాం. సో ఇది హిస్టరీ సబ్జెక్ట్ నుంచి మనం తీసుకోవచ్చు. అయితే ప్రీవియస్ వీడియోస్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి తీసుకున్నాం. ఆ క్వశ్చన్ ట్యాగ్స్లో ఆల్మోస్ట్ 15 ట్యాగ్స్ అనేవి ఉన్నాయి. ఆ 15 ట్యాగ్స్ మీరు తరువుగా ఉండాలి, ఎందుకంటే ఆ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి సమగ్రంగా అర్థం చేసుకుంటేనే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా అవలీలగా రాసే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఈ హిస్టరీకి సంబంధించి ఈ క్వశ్చన్ చూసే ముందు మనం హిస్టరీకి సంబంధించి కొన్ని టిప్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఎందుకంటే హిస్టరీకి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆర్ఎస్లో అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఈజీగా అటెంప్ట్ చేసే విధంగా కొన్ని టిప్స్ అయితే చూద్దాం. అయితే మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి అంటే ప్రాచీన చరిత్రకి సంబంధించి చూసినా, మధ్యయుగ చరిత్రకి సంబంధించి చూసినా, మనం అదేవిధంగా ఆధునిక చరిత్రకి చూసినా, మనం ఎక్కువగా మనం వాడే ఒక కొన్ని అంశాలు అయితే ఇక్కడ మనం చెప్పుకుందాం. ఒక 6 అంశాలతో మనం ఆన్సర్ రైటింగ్ అనేది ఈజీగా అవలేలుగా రాయొచ్చు. అందులో మొదటిది మనం భౌగోళిక. సో భౌగోళిక అంశాలు అనేవి మనం ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. సో భౌగోళిక అంశాలు, అదేవిధంగా నెక్స్ట్ మనకి చారిత్రక అంశాలు, అంటే చారిత్రక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం రాయాలి. అదేవిధంగా సాంస్కృతిక అంశాలు, సాంస్కృతికంగా కొన్ని ఉంటాయి, ఆర్ట్స్ అంటే కళలు, హస్తకళలు, ఇవి యాక్చువల్లీ సాంస్కృతిక అంశాలే వస్తాయి ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం చూసుకుంటే. అదేవిధంగా పొలిటికల్ అంటే రాజకీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ పరిపాలనకు సంబంధించి విభాగాలు, వాటికి సంబంధించి అనమాట, భూభాగాలకు సంబంధించి. అయితే అదేవిధంగా ఆర్థిక అంశాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆర్థిక అంశాలు అంటే మనం అప్పట్లో సమాజం దేని మీద ఆధారపడి ఉంటుంది, అంటే వ్యవసాయం మీద లేదా మన వాణిజ్యం మీద అనేది, ఏ కరెన్సీ ఎక్కువగా వాడేవారు అనేది కూడా మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఫైనల్గా సామాజిక అంశాలు, అంటే సామాజిక అంటే సమాజం యొక్క అంశాలు, అంటే అప్పట్లో సమాజం ఎలా ఉండేది అనేది కూడా, అప్పట్లో మహిళ యొక్క పరిస్థితులు ఎలా ఉండేవి అనేది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అయితే ఈ 6 ఏవైతే ఉన్నాయో, 6 అంశాలు మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఈ 6 అంశాలతోనే మనం ఆన్సర్ అయితే హిస్టరీకి సంబంధించి ఆన్సర్ అయితే రాయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి బుద్ధిజం గురించి ఒక ప్రశ్న అడిగారు అనుకోండి. బుద్ధిజం గురించి ప్రశ్న అడిగినప్పుడు ఇంట్రడక్షన్లో మనం ఏం రాస్తాం? జనరల్గా హిస్టరీకి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఎక్కువగా మెన్షన్ చేసేది ఆ కాలానికి సంబంధించి, కాలం ఏ కాలంలో మనం ప్రత్యేకించి ఆ బుద్ధిజం కానీ లేదా జైనిజం కానీ ఏ మధ్యయుగానికి సంబంధించి ఏ కింగ్డమ్ గురించి ఇచ్చినా, మన రాజ్యం గురించి ఇచ్చినా మనం ఆ కాలంతో స్టార్ట్ చేస్తే బెటర్. అంటే ఇంట్రడక్షన్ ఈజీగా రాయొచ్చు హిస్టరీకి సంబంధించి. అదేవిధంగా బాడీ పార్ట్లోకి మనం అబ్జర్వ్ చేస్తే, బాడీ పార్ట్లు ఇప్పుడున్న మనం అనుకున్న ఈ 6 ఏదైతే 6 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి 1 బై 1 మనం పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంశాలు ప్లస్ ఉదాహరణలు ఎగ్జాంపుల్స్తో పాటు మనం రాయాలి, అంటే ప్రూఫ్స్ అనమాట. మనకి సంబంధించి జస్టిఫికేషన్ అనేది ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ ట్యాగ్ అనేది చేసాం, అంటే జస్టిఫికేషన్ ఇవ్వాలి. మనం రాసిన ప్రతి పాయింట్కి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ మనం రాస్తే అప్పుడు వేరే ఆన్సర్స్ కన్నా మన ఆన్సర్ కొంత కొత్తగా ఉంటుంది, 0.5 మార్క్ 1 మార్క్ గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కంక్లూజన్కి వచ్చేసరికి, అంటే మనం ఇక్కడ ఇంట్రడక్షన్, బాడీ పార్ట్, కంక్లూజన్ అని ఆన్సర్ రాసేటప్పుడు హెడ్డింగ్స్ పెట్టకూడదు, అది అందరికీ తెలిసిందే. ఈ ఇంట్రడక్షన్ని మనం తెలుగులో పరిచయం అంటాం, అదేవిధంగా బాడీ పార్ట్ని మనం నిర్మాణం అంటాం, దాంతోపాటు మనకి కంక్లూజన్ని ముగింపు అంటాం. సో ఈ 3 మనం హెడ్డింగ్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, ఆన్సర్కి సంబంధించి హెడ్డింగ్స్ పెడితే సరిపోతుంది. అంటే దాని ప్రయోజనాల లేదా ప్రత్యేకించి సూచనల ఇలాంటివన్నీ మనం హెడ్డింగ్స్ పెడతాం. అయితే కంక్లూజన్లో అసలు హిస్టరీ చరిత్రకి సంబంధించి, అది ప్రాచీన, మధ్యయుగ, అదేవిధంగా ఆధునిక చరిత్ర ఏదైనా, హిస్టరీకి ముగింపు రాసేటప్పుడు ఎక్కువగా మనం జనరల్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే మనం ముగింపు అనేది భవిష్యత్తును ఉద్దేశించి రాస్తాం. బట్ ఇక్కడ మనం ఎక్కువగా ముగింపు అనేది హిస్టరీకి సంబంధించి తరువాతి తరం, తరువాతి తరానికి సంబంధించి అభివృద్ధి ఎలా ఉంది, తరువాతి అభివృద్ధి, తరువాతి కాలం అభివృద్ధికి సంబంధించి కానీ, లేదా ప్రెజెంట్ అంటే ఇప్పటి కాలానికి, ఇప్పటి కాలానికి సంబంధించి
సమకాలీన అంటాం, రైట్? ఇప్పటికీ కొన్ని ఉండే ఉండొచ్చు, కొన్ని అప్పట్లో ఉన్న సాంస్కృతిక కళలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేకించి దేవాలయాలు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, కొన్ని ఇప్పటికీ ఉండొచ్చు. వాటి గురించి అడిగినప్పుడు మనం ఇప్పటికీ అనేది మెన్షన్ చేస్తూ కంక్లూజన్ని, ముగింపుని మనం రాస్తాం. అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే హిస్టరీకి సంబంధించి కంక్లూజన్ అంటే ముగింపు, భవిష్యత్తును ఉద్దేశించి ఎలా రాస్తామని. చాలా మంది కంక్లూజనే, ముగింపు కూడా రాయకుండా వదిలిపెడతారు. ఇక్కడ టూ లైన్స్ లోనైనా మనం కంపల్సరీ ఈ ముగింపు అనేది రాయాలి. దట్టు మనం ఏదైనా రాజ్యం గురించి ఇచ్చిన, ఏదైనా ప్రత్యేకించి మతాల గురించి ఇచ్చిన, దానికి సంబంధించి తరువాత అభివృద్ధి అంటే దాని వల్ల ప్రతికూలంగా తర్వాతి తరం ఎలా దాన్ని కొనసాగించారు వాటి గురించి అయినా, లేదా ఒక సామ్రాజ్యం రాజ్యం గురించి అడిగినప్పుడు తర్వాతి తరానికి సంబంధించి తర్వాతి సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, ఇది ఎలా, ఈ సామ్రాజ్యం ఎలా విఫలమై తర్వాత సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది అనే దాని మీద మనం కంక్లూడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పటికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం ఉంది, ఇప్పటికీ మనం భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఒక పక్క ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో కాకుండా మన కింద ఉన్న శ్రీలంక కూడా మనం ఎక్కువగా ఈ బుద్ధిజం అనేది ఇప్పటికీ చూస్తున్నాం. కొన్ని ఈస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో, థాయిలాండ్ కావచ్చు, ఆ దేశాల్లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఫోకస్ ఏంటి, ఇప్పటికీ అనేది మనం కొన్నిటిలోనే మెన్షన్ చేయొచ్చు, అన్నిటిలో మెన్షన్ చేయలేం హిస్టరీకి సంబంధించి. సో ఇది మనం ఫోకస్ చేయాలి. ఈ పర్టిక్యులర్ అంటే ఇవన్నీ పాయింట్స్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 10 మార్క్స్ ఆన్సర్స్ కి 150 వర్డ్స్ లో మించకుండా మనం రాయాలి. అంటే 2 పేజెస్ ని మనం సర్దుకుంటే సరిపోతుంది. అంటే కరెక్ట్ గా, అంటే లెందీగా రాయకూడదు, అట్ ద సేమ్ టైం క్లమ్జీగా రాయకూడకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఆన్సర్ అనేది ఎలా రాయాలనేది చూద్దాం. అంటే హిస్టరీకి సంబంధించి 6 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ 6 అంశాలతో ఏ ప్రశ్న అయినా మనం అవలీలగా రాయొచ్చు. సో అయితే ఇక్కడ ఈరోజు క్వశ్చన్ చూసుకుంటే సమకాలీన భారతీయ సమాజంలో సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్రను చర్చించండి అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం క్వశ్చన్ ట్యాగ్ లో చూసినట్టు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి 3 రూల్స్ అనుకున్నాం. ఒక రూల్, ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఎన్ని భాగాలుగా ప్రశ్న అడిగారు అనేది మనం చూసుకోవాలి, ఎన్ని భాగాలు. సో అది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది ఒకటే భాగంలో ఇచ్చారు, నో వరీస్ అనమాట, ఏది మనం వరి అవ్వడానికి అవకాశమే లేదు. అయితే సెకండ్ ఏంటి అంటే దానికి సంబంధించిన ఏ అంశం మీద ఇచ్చాడు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ మేజర్గా సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్ర అది టాపిక్ మనకి. సో ఈ టాపిక్ మీద క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం తర్వాతి ఇంపార్టెంట్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్కి సంబంధించి ట్యాగ్ ఏంటి ఇక్కడ అంటే చర్చించండి, అంటే డిస్కస్, చర్చించండి అంటే ఏంటి, చర్చ. చర్చ అంటే ఏంటి, కంపల్సరీ మనం పాజిటివ్స్, ప్రయోజనాలు నెగిటివ్స్ అనేవి రాయాలి, రైట్? పాజిటివ్స్ నెగిటివ్స్ కంపల్సరీ రాయాలి, అవి అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం 4th రూల్ ఏంటంటే కీవర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సమకాలీన భారతీయ సమాజంలో అన్నారు. అంటే సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్రను చర్చించండి అంటే అది వేరు. అంటే భారతీయ సమాజంలో సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్రను చర్చించండి అని ఇచ్చారనుకోండి, అది వేరు. బట్ సమకాలీన అడిగాడు కాబట్టి ఇక్కడ మనం స్టాటిక్ అంశాలు అంటే బేసిక్గా ఉన్న అంశాలతో పాటు మనం రీసెంట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయితే దీనికి సంబంధించిన స్ట్రక్చర్ మనం ఒకసారి చూస్తే ఇంట్రడక్షన్లో ఏ విధంగా రాయొచ్చు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే, మనం ముందుగా చెప్పినట్టు 3 స్టెప్స్ అనేవి చెప్పుకున్నాం, 3 స్టెప్స్ బిఫోర్ రైటింగ్ ఆన్సర్. అందులో మనం క్వశ్చన్ రీడింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చేసింది అదే, క్వశ్చన్ క్లియర్గా రీడ్ చేసాం, చదివాం, అదేవిధంగా అర్థం చేసుకున్నాం, ఎన్ని క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, అదేవిధంగా టాపిక్ ఏంటి అనేది కూడా చూసాం. 2 ఏంటి మనం అనుకున్నది, బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మెదడుని మనం పదును చేయడం. అంటే ఇక్కడ ఏంటి, పర్టికులర్గా ఈ క్వశ్చన్కి సంబంధించి ఏమేమి రాయాలి అనేది ముందే మనం డిసైడ్ అయిపోవాలి. అంటే ఏంటి, ఇక్కడ డిస్కస్ అనే కీవర్డ్, చర్చించండి అనే కీవర్డ్ ఇచ్చాడు కాబట్టి ప్రయోజనాలు రాయాలి. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనం ఏం రాయాలి, సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్ర గురించి కొంత నిర్వచనం అనేది, నిర్వచనంతో స్టార్ట్ చేద్దాం. అంటే నిర్వచనంకి సంబంధించి ఇక్కడ మాట్లాడినప్పుడు కొన్ని ఉదాహరణలు కూడా మనం రాయాలి. ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మధుబాని, అదేవిధంగా మనకున్న హస్తకళలకు సంబంధించి వివిధ రకాల హస్తకళలకు సంబంధించి ఉన్న జిఐ ట్యాగ్స్, భౌగోళిక సూచికలకు సంబంధించి కూడా 2 ఈ కీవర్డ్స్ లాగా మనం ఇక్కడ నిర్వచనం కూడా
ఉపయోగించి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే మనం ఇక్కడ బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం పాయింట్ రాసినా ఆ పాయింట్కి సంబంధించి కంపల్సరీ కొన్ని కీవర్డ్స్ ఎగ్జాంపుల్స్తో అంటే ప్రూఫ్లు అనేవి మనం పొందుపరచాలి. అంటే ఇక్కడ పరిచయంకి వచ్చేసరికి, ఇంట్రడక్షన్కి వచ్చేసరికి మనం మధుబాని పెయింటింగ్ కానీ, కాంచీపురం పట్టు, అదేవిధంగా రాజస్థానీ కొండలకు సంబంధించి, ఈ ఇవన్నీ చేనేత హస్తకళలకు సంబంధించివే కదా, అవి ఎగ్జాంపుల్స్గా మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ బాడీ పార్ట్లోకి వచ్చే ముందు ఇక్కడ ఏదైనా ఫ్లో చార్ట్ అంటే ఇక్కడ ప్రయోజనాలు చర్చించండి అన్నారు కాబట్టి, ప్రయోజనాలు అదేవిధంగా మనకున్న ప్రాముఖ్యత, దాంతోపాటు మనకున్న ప్రతికూలతలు కూడా రాయాలి. అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రాయాలి కాబట్టి దానికి సంబంధించిన ఫ్లో చార్ట్ రూపంలో ఏదైనా రాసే అవకాశం ఉంటే చూడండి. అంటే అన్నిటికీ ఏ అవకాశాలు అయితే ఉండవు, ప్రతికూల అంశాలు అని పెట్టి కొన్ని మనం రాస్తాం ఇక్కడ. అదేవిధంగా దాంతోపాటు మనకి ఉన్న ప్రతికూలతలు అదేవిధంగా ప్రయోజనాలు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం, రైట్? సో అయితే బాడీ పార్ట్లోకి వచ్చేసరికి మనం ఈ క్వశ్చన్లో ఇచ్చినట్టు సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్రకు సంబంధించి పాజిటివ్స్ రాస్తాం. అంటే ఏంటి, ప్రయోజనాలు రాస్తాం. ఫస్ట్ ప్రయోజనాల్లో మనం చూసుకుంటే ఏం రాయగలం, ఒక మూడు పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఆర్థిక ప్రయోజనాలు అనేది మనం మొదలు పెట్టచ్చు. అంటే ఆర్థికంగా ఈ హస్తకళల ముఖ్యంగా గ్రామీణ జనాభాకు సంబంధించి మనం ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తాయి అనేది అందరికీ తెలిసిందే. దాని ద్వారా మనం పేదరిక నిర్మూలన కూడా సహాయపడుతుంది. సో దీనికి సంబంధించి ఉదాహరణ కూడా మనం ఒక పాయింట్ రాసి ఉదాహరణగా మనం కర్ణాటకలో మనం చన్నపట్న బొమ్మల పరిశ్రమ గురించి రాయొచ్చు, లేదా మనకున్న ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని భౌగోళిక సూచికలకు సంబంధించి ఉన్నాయి. సో ఆ దాదాపు ఆంధ్రప్రదేశ్లో 19 ట్యాగులు ఇచ్చారు, 19 వస్తువులకు ఇచ్చారు, అదేవిధంగా తెలంగాణలో 17 వస్తువులకు ఇచ్చారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో మనకి ఆత్రేయపురం పూతరేకులకి సంబంధించి ఇచ్చారు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న లక్క గాజులకి అనే కూడా ఇక్కడ ఇచ్చారు. అవి ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి, న్యూస్ పేపర్ చదివితే ఇవన్నీ మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది, అవి మనం ఇక్కడ ఆన్సర్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం మ్యాగజైన్ సంబంధించి ఇది రాయాలి అది రాయాలని ఎక్కడ ఉండవు, బట్ ఇది మనం న్యూస్ పేపర్ రీడింగ్ వచ్చి ఇంటలెక్చువల్గా మీరు అభివృద్ధి చెందుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే సాంస్కృతికంగా మనం పరిరక్షణ అనేది కలుగుతుంది ఈ హస్తకళల, సాంప్రదాయ భారతీయ కళ మరియు హస్తకళల పాత్రకు సంబంధించి. అంటే సాంస్కృతిక రక్షణ అనేది, సంరక్షణ అనేది చేస్తున్నాం. ఎలా అంటే ఈ వారసత్వాన్ని పరిరక్షిస్తూ భారతదేశ వైవిధ్యాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని బజార్ల రూపంలో అంటే హస్తకళ లేదా చేనేత బజార్లు ఎగ్జిబిషన్లు అనేవి చేస్తుంటాం కదా, దాని ద్వారా మనం ఈ ప్రదర్శన వేదికగా మనం ఈ నైపుణ్యాలను కూడా, చేతి వృత్తి నైపుణ్యాల గురించి కూడా అందరికీ తెలిసేలా చేస్తున్నాం. అదేవిధంగా మూడో పాయింట్ మనం సుస్థిర పద్ధతులను అనుసరించి మనం చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్. అంటే ప్రయోజనం అన్నమాట, అంటే మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి పర్యావరణ అనుకూలంగా మనం, ఫర్ ఎగ్జాంపుల్ కలంకారీ మనం కళలకి సంబంధించి చూసుకుంటే, కలంకారీ ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఇది కూడా చేనేత పనే కదా, కలంకారీకి సంబంధించి మనం అద్దకాలు అనేవి ఉంటాయి, దానిలో మనం చూసుకుంటే కలంకారీలో ఎక్కువగా సహజ రంగుల వాడకం అనేది జరుగుతుంది. సో ఇది ఒక సుస్థిరమైన పద్ధతి కదా, సో ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్గా మనం చెప్పచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రయోజనాలు అయిపోతే మనం ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అంటే నెగిటివ్ పాయింట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఆధునీకరణ లేకపోవడం అనేది ఒకటి చెప్పుకోవచ్చు. ఆధునీకరణ లేకపోవడం అనేది ఇక్కడ మేజర్గా ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్తాం. ఎందుకు అంటే అండ్ ప్రెజెంట్ మనం చూసుకుంటే మార్కెట్ పోకడలకు అనుగుణంగా లేకపోవడం, అదేవిధంగా కొన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ సాంప్రదాయ చేతి పనుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకపోవడం అనేది కూడా ఒకటి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఆధునీకరణ లేకపోవడం. అదేవిధంగా మనకి సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకి దీనికి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా మనం చెప్పచ్చు. అంటే ఇటీవల చూస్తుంటే కొన్ని మొరాదాబాద్లో మనకి సాంప్రదాయ ఇత్తడి చేతి వృత్తుల వారు ఈ ప్రత్యామ్నాయాల కారణంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. అంటే ఆధునీకరణ లేకపోవడం వల్ల ఇత్తడి చేనేత కార్మికులు అవస్థపడుతున్నారు అనమాట, అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతికూలతలకి చూసుకుంటే ఆర్థిక దుర్బలత్వం అనేది మనకి ఎదురవుతుంది. అంటే ఎందుకు అంటే అస్థిరమైన డిమాండ్ ఉండడం, అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఆధునీకరణ లేకపోవడం వల్ల ఈ డిమాండ్ అనేది తగ్గుతుంది ఈ వస్తువులకి, దానివల్ల ఆర్థిక అస్థిరత అనేది
పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వారణాసి పట్టుచీరల నేత కార్మికులు తరచుగా ఈ హెచ్చు తగ్గుల ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ముడి పదార్థాలు అప్పుడప్పుడు ధరలు పెరగడం తగ్గడం అనేది చూడడం వల్ల దానివల్ల మార్కెట్ ప్రాప్యత కూడా వీనికి లేకుండా పోతుంది. అంటే మార్కెట్ యాక్సెస్ అంటాం, మార్కెట్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి. అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. మూడో పాయింట్ చూసుకుంటే మనకి వీళ్ళకి ఎక్కువగా నైపుణ్యం అనేది క్షీణిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. అంటే నైపుణ్య క్షీణత అనేది జరుగుతుంది. అంటే ఎందుకు జరుగుతుంది, ఇతర రంగాల్లో చాలా మెరుగైన అవకాశాలు ఉండడం వల్ల ఈ ఇప్పటి ఉన్న యువతరాలు ఎవరైతే ఉన్నారో సాంప్రదాయ చేతి పనులను కొనసాగించడానికి ఇష్టపడట్లేదు. సో దీనివల్ల నైపుణ్యం అనేది క్షీణత అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒడిశాలో పట్టచిత్ర కళాకారుల సంఖ్య అనేది రీసెంట్గా తగ్గుతుంది అనేది వార్త కూడా మనం చూసాం. అంటే ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్గా రాయాలన్నమాట. అంటే మనం రాసే పాయింట్స్ సాధారణంగా ఉండొచ్చు, కానీ దానికి సంబంధించిన ఉదాహరణ కానీ యూనిక్గా ఉండాలి, వెరైటీగా ఉండాలన్నమాట. సో ప్రతి పాయింట్కి మనం మీరు ఉదాహరణ రాయడానికి అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం ఈ ప్రతికూలతలు ఎప్పుడైతే ఉన్నాయో, కాబోయే రోజుల్లో మీరు ఒక సివిల్ సర్వెంట్గా పనిచేస్తారు కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు అంటే ప్రతికూలతకు సంబంధించి మీరు సలహాలు ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ తీసుకోవాల్సిన చర్యలు అని మనం మెన్షన్ చేయాల్సిందే. ఇక్కడ అవసరమైన చర్యలకు వచ్చేసరికి ప్రభుత్వ సహాయం అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళు ఈ స్కిల్స్ పెంచుకోవాలన్న నైపుణ్యాల క్షీణత ఉంది, ఆర్థిక దుర్బలత్వం ఉంది, అదేవిధంగా ఆధునీకరణకు దూరంగా ఉన్నారు కాబట్టి మార్కెట్ లభ్యత అంటే మార్కెట్ ప్రాప్యత కూడా లేదు కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని సహాయం కార్యక్రమాలు అయితే చేయాలి. దీంట్లో భాగంగా మనం ఈ స్ఫూర్తి అనేది ఒకటి చెప్పుకోవచ్చు. స్ఫూర్తి వంటి కార్యక్రమం అనేది మద్దతుగా నిలవచ్చు. ఎందుకంటే స్ఫూర్తి అనేది ఏంటంటే సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం ఒక నిధి పథకం అనమాట. దీన్ని అవలంబిస్తున్నారు ఎవరైతే ఉన్నారో చేతి వృత్తుల వారు తమ చేతి పనులను కొనసాగించడానికి రాయితీల ద్వారా లేదా ముడి పదార్థాలకు సంబంధించిన రాయితీలు శిక్షణ కార్యక్రమాలు ఇది ఇస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనం ఫోకస్ చేయాలి. అంటే ఏంటి, ఒక ఆన్సర్ రాసేటప్పుడు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, దానికి సంబంధించిన చట్టాలు, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అవే మనం ఎగ్జాంపుల్స్లో ఉపయోగించవచ్చు. నెక్స్ట్ మార్కెట్ ప్రాప్యత అనొచ్చు. అంటే ఇక్కడ ఏదైతే మన మార్కెట్ యాక్సెస్ ప్రాప్యత లేదనుకున్నామో అవే మనం ఇక్కడ తిప్పి రాస్తాం. అంటే ప్రతికూలతలనే మనం అటు ఇటు తిప్పి రాస్తాం, బట్ సేమ్ పాయింట్స్ రాయకూడదు, డిఫరెంట్గా రాయాలన్నమాట. మార్కెట్ ప్రాప్యత అంటే ఏంటి, ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ హ్యాండ్లూమ్ బజార్ లాంటివి ఇంకా కొనసాగిస్తూ ప్రపంచ మార్కెట్లకు ధీటుగా మనం అమెజాన్ లాంటివి ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కొంతమంది యూజ్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రదర్శనలతో పాటు మనం మార్కెటింగ్ వ్యూహాలు అనేవి పెంచుకుంటూ మార్కెట్ యాక్సెస్ని వీళ్ళకి కల్పించేలా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ చెప్తాం. అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి, అంటే మనం ఇక్కడ నైపుణ్య క్షీణత జరుగుతుందని చెప్పుకున్నాం. ఇప్పటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హస్తకళలు లేదా భారతీయ కళ సంబంధించి దూరంగా ఉన్నారనేది చెప్పాం కదా. సో ఇది ప్రతికూలత. దీనికి సంబంధించి నైపుణ్య అభివృద్ధి జరగాలి. అంటే ఇక్కడ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చొరవతో ఈ పని జరగాల్సి ఉందనేది కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే ఏ విభాగాలు ఏ విధంగా పనిచేయాలనేది కూడా మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ అన్నిటికీ మనం చాలా మంది రొటీన్గా తీసుకోవాల్సిన చర్యల్లోకి వచ్చేసరికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి లేదా ప్రజలకి అవగాహన కల్పించాలి అనేది ఎక్కువగా రాస్తాం, ప్రజా అవగాహన అని. ఆ ప్రజా అవగాహన ఎలా చేయాలి అనేది కూడా మనం మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైనా ఒకటి మెన్షన్ చేస్తూ దాన్ని ఇంకా అమలు బాగా చేయాలి అనేది చెప్తే గుర్తు చేస్తే సరిపోతుంది. ఈ ప్రజా అవగాహన అనేది రూపంలో మనం ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా అదేవిధంగా వాయిస్ ఫర్ లోకల్ వంటి ప్రచారాలు కూడా మనకి ఈ సాంప్రదాయ చేతి పనుల వ్యవస్థను హైలైట్ చేస్తున్నాయి. అంటే ఇది ఈ వాయిస్ ఫర్ లోకల్ అనేది రీసెంట్గా మనకి వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ తీసుకొచ్చింది ఇటీవలే మార్చి 2024లోనే. సో వోకల్ ఫర్ లోకల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇటీవల జరిగిన కొన్ని మనకి మీటింగ్స్ కానీ ఇలాంటి కార్యాచరణలు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనకి అప్పటికప్పుడు గుర్తురావు. ఇవి ఎలా గుర్తొస్తాయంటే న్యూస్ పేపర్ అనేది రీడింగ్ అనేది అలవాటు ఉండాలి. డైలీ మనం ఎగ్జామినేషన్ కోసమే కాదు, మన నాలెడ్జ్ పెంచుకోవడం కోసం, అదేవిధంగా ఇంటలెక్చువాలిటీ మనం కంటిన్యూస్గా ఒక ఫ్లోలో
అంతర్జాతీయంగా ఏమవుతుంది, జాతీయంగా ఏమవుతున్నాయి, అదేవిధంగా రీజనల్గా ప్రాంతీయంగా అంశాలు ఏంటి అనేవి కూడా మనం తెలుసుకుంటే మంచిది. అవి మనం ఆన్సర్ రైటింగ్కి యూజ్ అవుతాయి. సో అది మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీకి సంబంధించి ఇప్పుడు చూసాం. అయితే అప్రోచ్, అయితే ఈరోజు రాసిన ఆన్సర్స్లో మనం చాలా ఆన్సర్స్ చూసాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మన యాప్లో మనం నిన్న ఫస్ట్ క్వశ్చన్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి అక్కడ అప్లోడింగ్ ఆప్షన్ అనేది కనిపించక చాలా ఇబ్బంది పడ్డారు మీరు. సో అది మనం రిజాల్వ్ చేసాం. సో అయితే ఆ తర్వాత ఆన్సర్స్ ఎవరైతే అప్లోడ్ చేశారో అందులో మనం బెస్ట్ ఆన్సర్ కొన్ని చూసాం. ఇది ప్రసన్న రాశారు. సో చూద్దాం ఎలా రాశారు, ఎంతవరకు రాశారు, ఇంకా అప్డేట్ ఏం చేసుకోవాలని. అయితే ఇక్కడ ప్రాచీన నాగరికతల నుండి భారతదేశంలో సాంప్రదాయ కళలు సమాజంలో ఒక భాగంగా మారాయి, కుటుంబాలకు మరియు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అని ఇంట్రడక్షన్ రాశారు. వెరీ గుడ్, ఇది సరిపోతుంది. 2-3 lines ఎనఫ్. అంటే ఇక్కడ సాంప్రదాయ కళలు అని రాశారు, రైట్? దీనికి సంబంధించి ఒక 2 examples, అంటే జస్ట్ 2 words, అంటే మధుబాని పెయింటింగ్స్ లేదా మనకున్న కాంచీపురం పట్టు ఇలాంటివి మనం 2 points ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి, ఈ పర్టిక్యులర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ రాస్తారు, వీటిని మనం ఓన్ చేసుకోవడం అవసరం. అంటే వ్యక్తిగతంగా మనం కొన్ని మార్పులు చేసుకున్నాం. అంటే మోడల్ ఆన్సర్స్లో చాలా చూస్తాం మనం, కొన్ని మోడల్ ఆన్సర్స్లో మనకి చాలా పాయింట్స్ ఉంటాయి, సేమ్ పాయింట్స్ అందరూ రాస్తారు, అవే పాయింట్స్ ఎగ్జామినర్ చూసి ఈజీగా బోర్ కొడుతుంది. మన ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ నుంచి చూసినా, ఏదైనా మెటీరియల్స్ చూసినా దాన్ని మీరు ఓన్ చేసుకుని రాయడం అలవాటు చేసుకోండి. అంటే కొన్ని ఎడిషన్ అనేది ఉండాలి. ఎడిషన్ అనేది మనం కరెంట్ అఫైర్స్ నుంచి చేసుకోవచ్చు లేదా ప్రత్యేకించి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భారతీయ కళ మరియు హస్తకళల పాత్ర అనేది హెడ్డింగ్ పెట్టారు. భారతదేశంలో గల విభిన్న ప్రాంతాల్లో వివిధ రకాల హస్తకళలు అభివృద్ధి చెందాయని, ఆయా ప్రదేశాలకు ప్రత్యేకం గుర్తింపును తెచ్చిపెడుతున్నాయనేది కూడా చెప్పారు. పోచంపల్లి ఇక్కత్ కాశ్మీర్ శాలువా అనేది కూడా వ్యక్తం చేశారు. అయితే ఉదాహరణలు అనేవి ఇంపార్టెంట్, వెరీ గుడ్. ప్రాచీన కాలం నుండి కూడా రాజవంశాలు వీటి అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించాయని, బ్రిటిష్ పాలన కాలంలో వీటి పట్ల నిర్లక్ష్యం వహించారు, భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత వీటి అభివృద్ధికి తిరిగి కృషి చేశారనేది కూడా రాశారు. భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆదేశిక సూత్రాలలోని గాంధీయ భావాల్లోనూ కూడా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలనే సందర్భంలో భారతీయ కళలు హస్తకళలను అభివృద్ధి పరిగణలోకి తీసుకోవచ్చు అనేది కూడా రాశారు. గుడ్. అయితే సమాజంలోని చాలా మందికి ఇవి జీవనోపాధిని కల్పిస్తున్నాయి, వీటి ద్వారా తరువాత తరాలకు కూడా ప్రాచీన సాంస్కృతిక సాంప్రదాయాలను కళలను అందిస్తున్నాం అనేది కూడా ఇక్కడ చెప్పారు. ఓకే గుడ్. అయితే ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ లో మనం రాయాల్సింది ఎక్కువగా మీరు సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత పార్ట్ అనేది రాశారు. అంటే ప్రాముఖ్యత కన్నా మనం ఇక్కడ ఈ డిస్కస్ అనే అంటే చర్చించండి అనే పాయింట్ లో మనం ప్రయోజనాలు అనేవి ఇక్కడ రాయాలి. అంటే ప్రయోజనాలు ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయోజనాలకు సంబంధించి రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొంత మనం ఇది చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ పేజ్ చూస్తే ప్రభుత్వ చర్యలు, ప్రభుత్వాలు భారతీయ కళలు హస్తకళల ప్రాధాన్యాన్ని గురించి అభివృద్ధి కృషి చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా మేన్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా కూడా వీటి ఉత్పత్తికి అవకాశాలను కల్పిస్తున్నాయి. సో మేడ్ ఇన్ ఇండియా, సో దీని మనం వోకల్ ఫర్ వోకల్ ఏదైతే లోకల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు దీని బదులు. సో కొన్ని ప్రదేశాల్లో గల ప్రత్యేకమైన అద్భుతమైన హస్తకళలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపును ఇవ్వడం వల్ల వాటి విశిష్టతను పెంచుతున్నాం. అంటే ఇక్కడ భౌగోళిక గుర్తింపు, భౌగోళిక సూచికలకు సంబంధించి మనం GI ట్యాగ్స్ అంటాం, వాటికి సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్క్ అనేది కూడా ఇస్తున్నారు. హ్యాండ్లూమ్ మార్క్ అంటే చేనేత పరిశ్రమలకి, చేనేత పరిశ్రమలకు సంబంధించిన వస్తువులకి ఈ హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఇస్తున్నారు. హ్యాండ్లూమ్ మార్క్ ఇస్తే అది ఆటోమేటిక్గా నాణ్యతకు సంబంధించి అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్? విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచంలో భారత సంస్కృతిని మెరుగుపరచడంతో పాటు ఆదాయాన్ని సమకూర్చుతుంది అనేది కూడా రాశారు. వెరీ గుడ్. ప్రభుత్వ చర్యలు ఏం తీసుకోవాలనేది రాశారు. ఇప్పటికీ ఏం తీసుకుంటారు అంటే మనం చెప్పుకున్నట్టు స్ఫూర్తి పథకాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, రైట్? స్ఫూర్తి కార్యక్రమం. సో తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి ఇక్కడ భారతీయ హస్తకళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, వైవిధ్య నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా యువత వీటిపై అవగాహన ఆసక్తిని పెంపొందించాలి, వీటి తయారీకి వాణిజ్యానికి సరైన ప్రోత్సాహాన్ని అందించాలి, దీనివల్ల గ్రామీణ ఆర్థిక అభివృద్ధి చెందుతుంది అనేది రాశారు. వెరీ గుడ్. సో తీసుకోవాల్సిన చర్యలు బాగానే రాశారు. ప్రభుత్వం చర్యలు కూడా రాశారు. ఓకే, అంటే ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కూడా రాశారు. బట్ ఇక్కడ మిస్ అయిన పాయింట్ ఏంటి, అన్ని ఆన్సర్స్లో సేమ్ ఇక్కడ పాజిటివ్ నోట్లోనే రాశారు. డిస్కస్ అంటే మనకి ప్రతికూలతలు కూడా రాయాలి. ప్రతికూలతలు
అంటే మనకి ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ కూడా రాయాలి. అంటే ఇప్పటి తరానికి, అంటే సమకాలీన భారతీయ సమాజానికి అన్నారు కాబట్టి కంపల్సరీ ఇప్పటికీ మన భారతీయ హస్తకళల పాత్ర ఏదైతే ఉందో దానికి ఎంతవరకు నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం మెన్షన్ చేయాలి, అది మిస్ అయింది. సో భారతీయ సమాజంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించిన హస్తకళలకు సంబంధించిన వస్తువులను భారత ప్రధాని వివిధ సందర్భాల్లో విదేశాలను సందర్శించినప్పుడు అక్కడే అధినేతలకు బహుమతులుగా వీటిని ప్రదానం చేస్తుంటారు. ఇవి ఎంత విలువైనవో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. గుడ్. కంక్లూజన్లోకి వచ్చేసరికి మన దేశ ప్రాముఖ్యత వేరే దేశాలకు తెలిసేలా హస్తకళల ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది ఇక్కడ చెప్తున్నారు భారత ప్రధాని ద్వారా అనేది చెప్పారు. వెరీ గుడ్. ముగింపులోకి వచ్చేసరికి బాగానే రాశారు. ఇక్కడ చేయాల్సింది ఏంటి, తీసుకోవాల్సిన చర్యలకు వచ్చేసరికి బాగానే రాశారు. ఇక్కడ మనకి మిస్ అయిన కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్ అనేది, అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్క్ లాంటివి, అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రాముఖ్యతకు సంబంధించి, అంటే ప్రాముఖ్యత ప్రయోజనాలు రెండు ఒకటే. సో పాత్రకు సంబంధించి చూసుకుంటే ఉదాహరణలు ఇక్కడ రాశారు. ఓకే, ఇంకా కొన్ని ఉదాహరణలతో కొన్ని రిలెవెంట్ పాయింట్స్ అనేవి ఇక్కడ క్లియర్ చేసుకోవాలి, అవి చూసుకోండి, అవి ఫోకస్ చేయండి. రిమైనింగ్ గా గుడ్. ఇంట్రడక్షన్ బాగానే రాశారు. ఇక్కడ మనం చెప్పినట్టు దీనికి రెండు వర్డ్స్ లో కీవర్డ్స్ అనేవి ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ గురించి రాయొచ్చు. ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సింది కొన్ని మిస్ అయింది ఏంటి, ప్రతికూలతలు నెగిటివ్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ నెగిటివ్ పాయింట్స్ ద్వారా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది రాయగలం. సో ఇక్కడ కంక్లూజన్ మాత్రం ఎఫెక్టివ్ గా రాశారు. వెరీ గుడ్. ఇలాంటి కంక్లూజన్ గుడ్. సో అది రీసెంట్ గా మనం జరుగుతున్న అప్డేట్స్ రిలేటెడ్ గా. ఇంకా న్యూస్ పేపర్ రిలేటెడ్ గా మనం ఇందాక వేరే ఆన్సర్స్ చాలా చూసాం, అందులో G20 ప్రస్తావన కూడా చేశారు. అంటే స్మార్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది, అంటే మనం సాఫ్ట్ పవర్, సారీ స్మార్ట్ కాదు సాఫ్ట్ పవర్ గా మనం భారతదేశం ఎలా ముందుకు వెళ్తుంది, అందులో చేనేత హస్తకళలకు సంబంధించి కూడా ఇది ఒక సాఫ్ట్ పవర్ అంశంగా మనం తీసుకుని రాశారు. వెరీ గుడ్. అయితే ఇందులో ముఖ్యంగా మిస్ అయిన పాయింట్లు అన్ని చూసాం కదా. సో దీనికి సంబంధించి మనం ఆన్సర్లో కొన్ని మిస్ అయిన అంశాలకి తీసుకుంటూ 4.5 అంటే 10కి 4.5 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్. బాగా రాశారు. మార్క్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, ఎంతవరకు మనం అభివృద్ధి చెందాం, అంటే ఫస్ట్లో మనం మార్క్స్ అయితే 3-4 రావచ్చు, తర్వాత మనకి 6-6.5 వరకు వచ్చేలా మనం ప్రయత్నిద్దాం. ఇదే మనం కొనసాగిస్తూ ప్రతి సబ్జెక్ట్కి మనం అవలేలగా ప్రతి ఆన్సర్కి ఎలా రాయాలి. అంటే ఇక్కడ మనం చూసారు కదా డిస్కస్ అనే కీవర్డ్ చాలా పెద్ద బ్లండర్స్ చేయించింది. అంటే కొన్ని ఇక్కడ మిస్ అయిన అంశాలు చూసాం కదా, దీని ద్వారా మనం డిస్కస్ ఎప్పుడు ఇచ్చినా ఎలా రాయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. రైట్, అక్కడ ఇచ్చిన టాపిక్ కి సంబంధించి మీరు కొన్ని విషయాలు తెలిసినా మనం ఈజీగా రాసే అంశాలే మనం ఇక్కడ ఈ ఆన్సర్ రైటింగ్ ద్వారా మనం ప్రయోజనం పొందుతాం. డైలీ కంపల్సరీ రాయండి. సో టుమారోస్ ఆన్సర్ చూసుకుంటే మెయిన్స్ సెక్షన్ సంబంధించి క్వశ్చన్ ఫర్ 30th June 2024, ఎవాల్యుయేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ద మాన్సూన్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. జియోగ్రఫీకి సంబంధించి ఇది తీసుకుంటున్నాం. భారతదేశంలో ఋతుపవనాల నమూనాపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయండి అనేది మనం భౌగోళిక శాస్త్రం నుంచి తీసుకుంటున్నాం ఈ క్వశ్చన్. సో కంపల్సరీ రాయండి. 10 మార్క్స్ కాబట్టి 2 పేజెస్కి మించకుండా మీరు ఇది క్యారీ చేయాలి ఆన్సర్ కంపల్సరీ. సో ఆన్సర్స్ రాసేటప్పుడు అందరూ 4-సైడ్ బోర్డర్స్ ఆన్సర్లు, అంటే యూపీఎస్సీ షీట్స్ లా ఉంటాయి కదా, ఆ షీట్స్తో రాయండి. ఎందుకంటే క్లియర్ కట్గా ఈ రూల్ అనేది మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. సో 4 సైడ్స్ బోర్డర్స్ ఉంటేనే మనం క్లియర్ కట్గా 2 పేజెస్లో ఈ ఆన్సర్ కంప్లీట్ చేసే విధంగా ఉంటుంది. లేదా మనం రూల్ నార్మల్ పేపర్స్లో రాస్తే ఆల్మోస్ట్ 2 పేపర్స్ 1.5 పేపర్లో కూడా కంప్లీట్ చేయొచ్చు, ఎగ్జామినేషన్లో కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా 4 సైడెడ్ బోర్డర్స్తో నీట్గా రాసి స్కాన్ చేసి, స్కాన్ కూడా నీట్గా చేసి పంపించండి. అవే మనం అందులో ఉన్న బెస్ట్ ఆన్సర్స్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.